Good afternoon, everybody. Yesterday we completed unit one, part A, and today we are going to discuss about a great poet in our India, not only actually in our India, in the whole world also. Everybody appreciated him, praised him. He is the founder of Shantiniketan, and we dialysing gentleman, right? Who is the writer gentleman? Rabindranath Tagore. Yes. Today we are going to discuss about the great person Rabindranath Tagore and the poem what he wrote about my mom. What is good? First we will learn about Rabindranath Tagore. The small things. There is a lot about him, but that much lot we can't read. I'll give you the introduction about Rabindranath Tagore. He is born in Calcutta, brought up in Calcutta, and died in Calcutta. And he is the first person to get the Nobel Prize in literature. Literature ante kavita rasadu kada, poems. And we should not tell poem anukuntunnana, it's a poem. You should pronounce it as poem, it's not poem. Okay? And he is a great writer. Not only a writer. He is a writer, lyricist, he is a painter, philosopher, social reformer, what not. And he wrote the national anthem Jana Gana Mana for us. And he is the best of all the writers. And we are calling him Mahatma Gandhi. Mahatma, that title is there, no? He is the person who is telling the Gandhi as Mahatma. And he also got Vishwa Kavi, the title, and the Birudama. పద్మశ్రీ పద్మభూషణ్ ఇలా బిరుదులు వస్తాయి. అలాగే ఈయనకి విశ్వకవి, లైక్ యూ కాల్ నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా స్టార్, మీరు కాలింగ్ వాళ్ళకి మీరు బిరుదులు ఇచ్చారు కదా, సేమ్ అదే విధంగా రవీంద్రనాథ్ టాగూర్ కూడా బిరుదులు ఇచ్చారు. అండ్ హీఈస్ కాల్డ్ యాజ్ విశ్వకవి, అండ్ హీ ఆల్సో కాల్డ్ యాజ్ గురుదేవ్ అని కూడా పిలుస్తారు. హీ రోట్ సో మెనీ పోమ్స్, షార్ట్ స్టోరీస్, సో మెనీ థింగ్స్. అమౌంట్ దెమ్ గీతాంజలి ఈస్ ద బెస్ట్ థింగ్ అమౌంట్ హిస్ రైటింగ్స్. గీతాంజలి అనేది ఒక పోమ్ లాంటిది. ఇన్ దాట్ హీ టెల్స్ అబౌట్ ద చిల్డ్రన్, మెయిన్లీ పిల్లలు వాళ్ళ యొక్క ఇది గురించి గీతాంజలి అనే దాని మీద ఆయన పోమ్ రాశారు. అండ్ ఇట్ వాస్ అవార్డెడ్ నేషనల్ అవార్డ్, అండ్ హీఈస్ అ గ్రేట్, హీ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. అండ్ హీఈస్ అ పోయెట్, నవలిస్ట్, డ్రామాటిస్ట్, ఫిలాసఫర్. నవలిస్ట్ అంటే నవల్స్ రాసే వాళ్ళని నవలిస్ట్ అంటారు. డ్రామాటిస్ట్ అంటే డ్రామాలు కూడా రాస్తారు. లైక్ ఇఫ్ యూ వాంట్ టు పర్ఫామ్, మీరు యాన్యువల్ డే కానీ ఏదైనా టీచర్స్ డే సంథింగ్ ఎనీ సెలబ్రేషన్స్ ఇన్ అవర్ స్కూల్ యూ యూజ్ ఇట్ టు పర్ఫామ్ ది స్కిట్స్, రైట్? వీ కాల్ ఇట్ అస్ డ్రామా. అలా రాసే వాళ్ళని డ్రామాటిస్ట్ అంటారు. ఇలా చిన్న చిన్నగానే కాదు, ఇప్పటికీ కూడా అలాంటి వాటిని పెద్ద పెద్ద స్టేజ్ షోస్ కూడా చేస్తారు. అండ్ హీఈస్ అన్ బెంగాలీ. రవీంద్రనాథ్ టాగూర్ ఈజ్ అన్ బెంగాలీ. అండ్ హీ ఎస్టాబ్లిష్ శాంతినికేతన్. శాంతినికేతన్ అనేది కోల్కతాలో ఉంది. ఇట్స్ ఇన్ కోల్కతా అండ్ ఇట్స్ వెరీ ఫేమస్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లైక్ హౌ అవర్ సరౌండింగ్స్ ఆర్, యువర్ స్కూల్ సరౌండింగ్స్, హౌ ఇట్ ఈస్ వెరీ పీస్ఫుల్. వీ కాంట్ హియర్ ఎనీ అదర్ నాయిసెస్, ఎటువంటి గోల గందరగోళం, ట్రాఫిక్, నథింగ్. వెరీ పీస్ఫుల్ శాంతినికేతన్ అనేది కూడా అలాంటిదే. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ హేట్స్ the teaching in the closed classrooms. He is thinking oka closed classroom lo undi lessons cheppadam vinadam ante ayana ela feel ayyavarante birds ni animals ni manam cages lo bandhinchestam ela feel avvu, how they feel, it's not comfortable. Same way Rabindranath Tagore also feels like that. That's why he established Shantiniketan. In this Shantiniketan the children and the staff, everybody used to enjoy the nature. And the classrooms are under the trees. He is the person who encouraged outside classroom. మనకి ఎప్పుడో మనం స్టోరీస్లో చూసేటప్పుడు దాంట్లో గురుకులాలు, గురువుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడాలు ఇలా చూస్తూ ఉంటాం. వాళ్ళు చెట్టు కింద కూర్చుని, పిల్లలందరి కింద కూర్చుని వినడం, ఇలాంటి ఎడ్యుకేషన్ని మళ్ళీ రవీంద్రనాథ్ ఠాగూర్ తీసుకొచ్చారు. హీ బ్రింగ్ ఇట్ బ్యాక్. హీ ఆల్వేస్ ఫీల్స్ ఎడ్యుకేషన్ షుడ్ బీ ఇన్ ఎ ఫ్రీ మోడ్. ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ కంటెస్టెడ్, ఒక కేజీలో పెట్టి బంధించేసి ఇదే చదవాలి ఇది ఇక్కడ అలా కాదు.
ఇట్ షుడ్ బి ఫ్రీ ఎంజాయ్ చేస్తూ ఎడ్యుకేషన్ అనేది నేర్చుకోవాలి అండ్ హీస్ ద పర్సన్ హూ స్టాండ్స్ ఫర్ దట్ అండ్ ఫర్ దట్ హీ ఎస్టాబ్లిష్డ్ శాంతినికేతన్ ఇప్పటికీ కూడా అక్కడ అలాగే జరుగుతాయండి క్లాసెస్ స్టిల్ ఇట్ ఈస్ దే ఇట్స్ రన్నింగ్ వెరీ సక్సెస్ఫుల్లీ ఈవెన్ దర్ రవీంద్రనాథ్ టాగోర్ ఇస్ నాట్ దేర్ ఇట్ ఈస్ రన్నింగ్ అండ్ హీస్ అ గ్రేట్ సోషల్ రిఫార్మర్ సోషల్ రిఫార్మర్ అంటే సంఘ సంస్కర్త హీ అట్ ద టైమ్ హీ లివ్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైట్స్ అవి జరిగే టైంలో కూడా ఆయన ఉన్నారు ఆ టైంలో కూడా ఆయన దానికి నిలబడ్డారు అండ్ విశ్వకవి అనే బిరుదుని రవీంద్రనాథ్ టాగోర్కి మహాత్మా గాంధీ ఇచ్చారు మహాత్మా గాంధీ గేవ్ దట్ హీ కాల్స్ హిమ్ విశ్వకవి బికాస్ హీ ఆల్వేస్ థింగ్స్ బియాండ్ ద థింకింగ్ అందరూ ఊహించేదానికన్నా ఎక్కువగా నేచర్ గురించి పిల్లల గురించి మానవ హక్కుల గురించి వీటి గురించి ఎక్కువ రాసేవారు సో హీ గేవ్ ద టైటిల్ విశ్వకవి అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు రీడ్ ఎ పోమ్ మై మదర్ ఇట్స్ నాట్ ఎ పోయమ్ ఇట్స్ ఎ పోమ్ మై మదర్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ ఇవాళ మనం నేర్చుకోబోయే పోమ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ ఇన్ దిస్ పోమ్ హీ హిమ్సెల్ఫ్ సేస్ దట్ ఈ పోయంలో ఐ అని వచ్చే ప్రతిదీ కూడా ఇన్ ద నెక్స్ట్ క్లాస్లో మీ హోర్డ్ గోపి గోపి ఐ సెడ్ యూ గోపి మీన్స్ ఐ హూ ఇస్ ఐ రిప్రజెంటెడ్ గోపి సేమ్ వే ఇన్ దిస్ పోమ్ ఆల్సో ఐ అని వచ్చిన ప్రతిదీ కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ తనంతట తాను ఈ పోయిట్ చెప్తున్నాను మై మదర్ మీన్స్ ఇట్స్ రవీంద్రనాథ్ ఠాగూర్స్ మదర్ హీఈస్ థింకింగ్ అబౌట్ హిస్ మదర్ ఐ జస్ట్ గివ్ యూ అవుట్లైన్ ఆఫ్ ద పోమ్ అసలు పోమ్ యొక్క కంటెంట్ ఎంత అనేది చెప్తాను మీరు ఫస్ట్ దెన్ మీరు గో విత్ ద టెక్స్ట్ బుక్ ఫస్ట్ లిసన్ టు ద కంటెంట్ రవీంద్రనాథ్ ఠాగూర్స్ మదర్ పాస్డ్ అవే ఇన్ సో మెనీ ఇయర్స్ బ్యాక్ ఆయన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే రవీంద్రనాథ్ ఠాగూర్ మదర్ చనిపోయారు పాస్ అవే మీన్స్ చనిపోవడం డెత్ అనమాట పాస్ అవే అనాలి ఓకే స్మాల్ చిల్డ్రన్ యూజ్ విల్ కాల్ డెత్ బట్ వీ యూజువల్లీ షుడ్ టెల్ పాస్డ్ అవే ఓకే రవీంద్రనాథ్ మదర్ పాస్ అవే వెన్ హీ వాజ్ ఇన్ యంగ్ ఏజ్ ఎట్ ద టైమ్ హీ ఆల్సో బికమ్ సో ఓల్డ్ సో వెన్ హీ గ్రూ ఓల్డ్ హీ ఈస్ థింకింగ్ ఆఫ్ హిస్ మదర్ సో వెన్ హీ ఈస్ హియరింగ్ ఎనీ లైక్ దిస్ ప్లెజెంట్ విండ్ ఈస్ కమింగ్ ఎనీ సాంగ్స్ చిన్నపిల్లలు ఆడుకునే సాంగ్స్ వింటున్నా ఏదైనా ప్లెజెంట్ సాంగ్స్ వింటున్నా హౌ హీ ఫెల్ట్ మీన్స్ లైక్ హీస్ మదర్ ఈస్ విత్ హిమ్ వాళ్ళ అమ్మగారు తనతో ఉన్నారు అన్న ఫీలింగ్ వచ్చేది హూ ఫర్ హూమ్ ఎవరికి రవీంద్రనాథ్ ఠాగూర్కి బికాస్ హీఈస్ టెలింగ్ దట్ ఆయన మనకి చెప్తున్నారు ఆయన ఫీలింగ్ని ఆయన మనకి చెప్తున్నారు సో మనకి ఆయనకి ఎలా ఉండేదంట ఆయన వాళ్ళ మదర్ చాలా ఆయన ఎంగేజ్లో ఉన్నప్పుడే చనిపోయారు హీ ఆల్వేస్ ఫీల్ మిస్సెస్ హిస్ మదర్ హీ ఆల్సో డిడ్ మిస్ అవర్ మదర్స్ నౌ హీ ఆల్సో మిస్సెస్ హిస్ మదర్ ఎట్ ద టైమ్ వాట్ హ్యాపెన్ రవీంద్రనాథ్ వెల్ సెడ్ వన్ సెకండ్ ట్యూలీ ఫ్లవర్స్ అంటే మీకు పారిజాతం పారిజాతం పూలు తెలుస్తే అందరికీ మంచి వాసన వస్తాయి రాత్రి పూస్తాయి పొందుకన్నా అండ్ ఎట్ ద టైమ్ హౌ వీ ఫీల్ ద స్మెల్ వెరీ ప్లెజెంట్ చాలా అందం బాగుంటుంది స్మెల్ లైక్ సెంట్ స్మెల్ సో హీస్ టెలింగ్ హిస్ మదర్ యూజ్డ్ టు ఆఫర్ దోస్ ఫ్లవర్స్ టు ద గాడ్ గాడ్కి ఆఫర్ చేసేవారు వై హీ సా దట్ స్మెల్ ఇన్ ద ఆటమ్ సీజన్ ఇన్ ద ఆటమ్ సీజన్ వై రవీంద్రనాథ్ యూజ్డ్ టు సా ద స్మెల్ హీ ఫీల్స్ లైక్ హీఈస్ విత్ హిస్ మదర్ And his mother also, after offering some flowers to the god, she keeps some flowers on her head. Every girl will keep flowers on her head, no? Same way, his mother also keeps the flowers on her head. So, when the autumn season came, when he feels the smell of the pretty flowers, he feels that his mother is with him because he misses his mother. So, next, what next? When he was sleeping, or when he was so tired or feeling lonely, he looked out of the window. At that time, in the darkness, cheekatlo baithe chustu unte. How it will be? The sky is full of stars and all. Very beautiful, no? That look. Same way, while this Rabindranath Tagore is looking outside, he feels that his mother is surrounded with him and she is always looking at him. He feels that his mother didn't leave him. She is always with him, looking at him and always patting him. So in that
bonding he is having with his mother. That is the gist of the poem. And now we'll continue in about the textbook part. We are going to discuss. We'll continue in the next part.